ప్రతి సంవత్సరం ఐసీసీ ఈవెంట్స్ కి ముందు ఇండియానే ఫేవరెట్ అంటారు అందరు. ఇంగ్లాండ్ ఉన్న అడిగినా ఇండియానే గెలుస్తుంది అంటారు, సౌత్ ఆఫ్రికా వాళ్ళని అడిగినా ఇండియానే గెలుస్తుంది అంటారు. కానీ లాస్ట్ కప్పు మాత్రం ఆస్ట్రేలియా వాళ్ళు పట్టుకపోతారు. ఇంకోసారి ఎవరన్నా ఏ టీం కప్పు కొడుతుంది అని అడిగితే మా పేరు మాత్రం చెప్పకుల్వే, మీకు దండం పెడతా. అట్లనొకరు హార్దిక్ ఉన్నాడు, కోహ్లీ ఉన్నాడు, మంచి ఫామ్ లో ఉన్న రాహుల్ ఉన్నాడు, మీరు కాకుంటే ఇంకెవరు గెలుస్తారు వరల్డ్ కప్? మంచిగా చెప్తానా, ఇక్కడున్న ఎవరన్నా మాట్లాడుర్రి, కానీ కేన్ మామన్ మాత్రం మాట్లాడేయకుర్రి. టీంలు ఎవరు లేనట్టే అవుపిస్తారు, నాకు ఏం తెలియనట్టే అనిపిస్తుంది, మెల్లగా ఫైనల్ దాకా తీసుకుపోతాడు. అవును రోహిత్ బ్రో, నువ్వు చెప్పింది కరెక్టే, ఈ న్యూజిలాండ్ వాళ్ళే వరల్డ్ కప్కి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఏం తెలియని వాళ్ళు లెక్కొచ్చి మెల్లగా ఫైనల్ దాకా పోతారు. ఎందుకో బట్లరు బ్రో, రీసెంట్గానే పాకిస్తాన్తో ట్రై సిరీస్ జరిగింది, అందులో మేము పాకిస్తాన్తో ఓడిపోయినాం, కానీ మీరు మాత్రం రీసెంట్గా పాకిస్తాన్ పోయి అక్కడనే పాకిస్తాన్ వాళ్ళని ఓడించచ్చు. దీన్ని బట్టి చూస్తే మీ టీమే మా టీం కంటే గట్టిగా ఉంది. అయినా ఒకవేళ మీరు నిజంగానే ఫైనల్ దాకా పోయినా కానీ అక్కడ మీరన్నా ఆస్ట్రేలియా అన్నా మమ్మల్ని ఓడిపిస్తారు. ఏ ఊకోండివే, ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అని మాకు దిష్టి పెట్టకుల్లి, అందరు మింగిల్తాం మింగిల్తాం అంటారు. మొన్ననే జరిగిన 3 మ్యాచ్లల్లో 2 మ్యాచ్లలో ఇంగ్లాండ్ మమ్మల్ని ఓడించింది. లాస్ట్ మ్యాచ్ వర్షం పడి ఆగిపోయింది అని అల్ల కూడా ఇంగ్లాండే గెలుతుండే. ఇప్పుడు ఎప్పుడు T20 వరల్డ్ కప్ ఎవరికి వెళ్తారు? ఓర్ని అవ్వ నేను ఉట్టి అన్న ఇండియా పేరు చెప్పకులువే అని ఇప్పుడు మీ మనసులో ఉన్న మాటలన్నీ బయటికి చెప్పిరువే. మీ మనసులో ఇండియా గెలవదని ఉన్నప్పుడు బయటికి ఎందుకు ఓకే ఇండియా గెలుతుంది ఇండియా గెలుతుంది అని అంటారు? అంటే మా కాన్ఫిడెన్స్ని పెంచి టోర్నమెంట్లకు తీసుకొచ్చి మీ అంత తోపులో ఎవరు లేరన్న ఫీలింగ్ తెప్పించి మమ్మల్ని ఓడిస్తారు కదవే. అట్లేం లేదు రోహిత్ బ్రో, ఈసారి మీరే గెలుస్తారు. మళ్ళీ చెప్తానా, ఇంకోసారి కేన్ మామ మాట్లాడిన అంటే నేను ఇక్కడికి వెళ్ళి ఎంగెత్తా. రోహిత్ భాయ్, హంబీస్ టోర్నమెంట్ మే ఖేల్ రే, కలిచ్ న్యూజిలాండ్కు పిండేమే మిలాదియే, ఇంగ్లాండ్ మాకి ఒక్క మ్యాచ్ తేడాతోనే ఓడించింది, కానీ ఈ T20 వరల్డ్ కప్లో అలా జరగదు. ఈ బాబర్ అజమ్ అండ్ నా దోస్త్ మొహమ్మద్ రిజ్వాన్ అలా జరగనివ్వం, పాకిస్తాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మొన్న జరిగిన ఏషియా కప్లో ఇండియాను ఓడించాం, పాకిస్తాన్ని కూడా ఓడించాం, ఇప్పుడు ఆ పాకిస్తాన్ న్యూజిలాండ్ ఓడించింది, అంటే మేము న్యూజిలాండ్ని కూడా ఓడించగలుగుతాం, అంటే ఈసారి కప్పు కొట్టబోయేది మేమే. ఏషియా కప్పే గెలిచిన మాకు T20 వరల్డ్ కప్ గెలవడం పెద్ద మ్యాటర్ కాదు. ఏ కోబ్రో, ఏషియా కప్లో మేము లేం కాబట్టి మీరు గెలిచిల్లు, అదే మీ ఏషియా కప్లో ఈ వెస్టిండీస్ ఉండేది ఉంటే మీరు గెలుతుండేనా? అయినా నాకు ఒకటి అర్థమైతే లేదు, జరిగేది T20 వరల్డ్ కప్, ఈ వెస్టిండీస్ గురించి మాట్లాడకుండా మీరు కొట్టుకుంటా లేదువే, అసలు గెలిచేది మేమైతే? పూరన్ తమ్ముడు, మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. నిన్ను కరెక్ట్ 3 క్వశ్చన్లు అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. మీ టీంలో రసెల్ ఉన్నాడా? లేడు, రోమన్ పోవెల్ ఉన్నాడు. మీ టీంలో సునీల్ నారాయణ ఉన్నాడా? లేడు, అఖిల్ హుస్సేన్ ఉన్నాడు. మీ టీంలో షిమ్రాన్ హెట్మైర్ ఉన్నాడా? లేడు, ఫ్లైట్ ఎక్కలేదని తన ప్లేస్లో షామ్రా బ్రూక్స్కి తీసుకున్నాం. మరి ఎట్లావే నువ్వు T20 వరల్డ్ కప్ గెలిచేది? రసెల్ లేడు, నారాయణ లేడు, హెట్మైర్ లేడు. పోనీ మీ టీంలో ఉన్నాడు ఎవడన్నా ఫామ్లు ఉన్నాడా అంటే ఎవరు లేడు. ఇక్కడ ఒక్కొక్క టీం దగ్గర ఫామ్లు ఉన్నది. కొడుకు బట్లరు, హేల్స్, వార్నరు, కేన్ మామ వీళ్ళందరూ ఫామ్లు ఉన్నారు. వీళ్ళ మధ్యలోకి వచ్చి నీకు ఎట్లా మాట్లాడ బుద్ధి అయితే అందువే, నాకేం మాట్లాడ బుద్ధి అయితే అంటే సప్పుడు ఒక మూల కూర్చొని చాయ్ బిస్కెట్లు తినిపో. మా డారెన్ శామీ అన్న క్యాప్టెన్సీ చేసేటప్పుడు కూడా గిట్లనే ఇన్సల్ట్ చేసిళ్ళు, ఇప్పుడు నన్ను కూడా గట్లనే ఇన్సల్ట్ చేస్తాలు. ఈ వెస్టిండీస్ అంటే ఏంటిదో టోర్నమెంట్ స్టార్ట్ అయినాక చూపిస్తా, ముఖ్యంగా రోహిత్ అన్న నీకే. తమ్ముడు, మాటలు జర చూసి మాట్లాడు, ఈ వరల్డ్ కప్ అయిపోయినాక మీరు రావాల్సింది ఐపీఎల్కే, ముంబైకి అత్తే ముడ్డు కింద బాంబు పెడతా మరి. ఊకు రోహిత్ అన్న, ఎందుకు సీరియస్ అవుతాను, ఉట్టిగా జోకు చేసిన, ఒక ఇండియా తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించి పడేస్తుంది. అవును రషీద్ బ్రో, T20 వరల్డ్ కప్ గెలిచేదాకా పెళ్లి చేసుకున్నాను శపథం చేసినావాట? అవును భయ్, ఈసారి వరల్డ్ కప్ గెలిచాక షాదీ కర్లుంగా, ఆల్రెడీ లడ్కీని చూసి పెట్టుకున్నా, ఈ వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఓడించి వరల్డ్ కప్ గెలవంగానే పెళ్లి చేసుకుంటా. తమ్ముడు రషీద్, న్యూజిలాండ్తో ఫైనల్ ఆవడంటే పెళ్లికి పిల్లని చూసుకున్నంత ఈజీ కాదు, పిచ్చలు బ్యాక్ అయితే. ఆయన, నువ్వు ఒక్కని వాడితేనే మీ టీం ఫైనల్ దాకా వస్తుందా? మాకి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు కేన్ బాయ్, ఒకప్పుడు మనం ఒకే టీంకి ఆడేవాళ్ళం కాబట్టి ఊకుంటున్నా. మా టీంలో నాతో పాటు ముజీబ్ ఉన్నాడు, నబీ ఉన్నాడు, గుర్బాజ్ కూడా ఉన్నాడు, ఈసారి వరల్డ్ కప్ గెలిచేది మేమే. ఇక్కడ ఏం మాట్లాడొద్దు, సైలెంట్గా గ్రౌండ్లో ఈ సౌత్ ఆఫ్రికా అంటే ఏంటిదో చూపిస్తా.